ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియా సభ్యులు అందరూ కలిసి మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియా సభ్యులు అందరూ కలిసి మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్ చెప్పండి. సంజన, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి నేడు ఏదైతే స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి నేడు పోలింగ్ అయితే జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించి 1439 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే గత 15-20 రోజుల నుంచి కూడా నువ్వా నేనా అన్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ కు సంబంధించి ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి ఒక పోర్ అయితే నెలకొన్న పరిస్థితి, ఈ రోజు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న నేపథ్యంలో ఈ రోజు 28 తారీఖు అంటే ఈ రోజు పోలింగ్ తర్వాత ఏప్రిల్ 2 అయితే ఫలితాలను అయితే విడుదల చేస్తారు. ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 10 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా పోలీసులు ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు అధికారులు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీడీఓ మహబూబ్ నగర్ ఎంపీడీఓ కార్యాలయంలో అయితే ఇక్కడ 245 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇక కొడంగల్ విషయానికి వస్తే అక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. అక్కడ 56 మంది అయితే తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు. ఇక్కడ ఈ రోజు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎం ప్రస్తుత మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఆయన మధ్యాహ్న సమయంలో వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నారాయణపేటకు వచ్చేసరికి నారాయణపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ 205 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో అయితే పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 218 మంది అయితే ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక గద్వాలకు సంబంధించి జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలోనే ఈ ఓటు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 225 మంది అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, షార్నగర్ లో కూడా మొత్తం కొల్లాపూర్ లో 67, ఇటు నాగర్ కర్నూలు 101, 79 అచ్చంపేటలో, కల్వకుర్తి 72, షార్నగర్ లో 171, మొత్తానికి 1439 మంది ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అధికారులు కానివ్వండి, కాంగ్రెస్ అధికారులు క్యాంప్ రాజకీయాలను చేస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఇతర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఈ ఓటర్లకు సంబంధించి వాళ్ళు డైరెక్ట్ గా ఈ రోజు పోలింగ్ కేంద్రాలకే తరలిస్తారంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాలను డైరెక్ట్ ఓటు వేసే విధంగా కూడా అక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అయితే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేశారు. డైరెక్ట్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తానికైతే ఈ రోజు పోలింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. పోలింగ్ జరిగే ప్రాంతం అంతా కూడా ఇప్పటికే 144 సెక్షన్ అయితే 144 సెక్షన్ అమల్లో ఉంది.
మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గత అంటే మంగళవారం సాయంత్రం నుంచి కూడా ఈ నేటి సాయంత్రం వరకు కూడా మొత్తానికి స్వచ్ఛందంగా చాలా వరకు కూడా వైన్సులు కానీ మిగతావన్నీ కూడా బంద్ చేశారు. ఇప్పటికే కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇటు అధికార బృందం అంతా కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ అయితే స్థానిక ప్రజాప్రతినిధులు అంతా గోవాలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది, వారందరిని తీసుకొచ్చారా, ఎక్కడున్నారు? ఏదైతే గోవాకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు అయితే ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, అటు కాంగ్రెస్ కు సంబంధించిన ఎంపీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు, మిగతా వాళ్ళంతా కూడా గోవాలో ఉన్నారని చెప్పేసి గత 2 రోజుల క్రితం వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి ఇంకా ఇప్పటికి కూడా ఈ ఓటర్లంతా కూడా ఏ పార్టీకి సంబంధించిన ఓటర్లను ఆ పార్టీ వాళ్ళు అక్కడ చాలా వరకు వాళ్ళకు అన్ని సదుపాయాలను కల్పించి జలసాలకు అటు ఇటు పార్టీలు ఇటులు విందులు ఇవన్నీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సమయంలో కానివ్వండి 11 నుంచి 4 గంటల ప్రాంతం వరకు ఎప్పుడైనా సరే వీళ్ళను ఇక్కడికి తీసుకొచ్చి అయితే ఆయా పోలింగ్ కేంద్రాల వరకు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరనే ఉన్నారు. ప్రస్తుతానికి కూడా గోవాలోనే అంటే గోవా కానీ వాళ్ళకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నాయకుల మాజీ ఎమ్మెల్యేలు తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యేల దగ్గర ఉన్నారు. వీళ్ళంతా కూడా డైరెక్ట్ పోలింగ్ కేంద్రాలకే తీసుకొని వస్తారు. పోలింగ్ కేంద్రాల దగ్గరనే వాళ్ళని ఓటు హక్కును వినియోగించుకునేటట్లు కూడా అన్ని ఏర్పాట్లను అయితే చేశారు వాళ్ళు. ఇప్పటికే కూడా ఎక్కడి నుంచి అంటే గోవాకు సంబంధించిన వాళ్ళు, గోవాలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు గోవాకు సంబంధించి అక్కడ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి డైరెక్ట్ నేరుగా గోవా నుంచి ఇక్కడికి వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు తరచుగా. ఎస్ సాగర్, సో మరోవైపు మధ్యాహ్నం సీఎం రేవంత్ ఓటు హక్కు వినియోగించుకుంటారని కూడా తెలుస్తోంది, సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు అంటే కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఈ ఎమ్మెల్సీసీ స్థానిక సంస్థల ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన ఓటర్ గా ఉంటారు కాబట్టి ఆయన మధ్యాహ్నము 2 గంటల ప్రాంతంలో కూడా ఆయన ఇక్కడికి వచ్చి తన ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారంటూ కూడా అధికారికంగా కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కొడంగల్లో ఆయన ఓటు హక్కును అయితే వినియోగించుకుంటారు రేవంత్ రెడ్డి. మొత్తానికైతే కూడా ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక నువ్వానిన అనే పంతంలో కూడా ఇదంతా కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇదంతా స్థిరపడాలంటే 2 వరకైతే వేచి చూడాల్సిన పరిస్థితి, క్యాంప్ రాజకీయాలు, తర్వాత గోవాలోకి వెళ్ళి ఈ పార్టీ ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా ఎవరి ఓటు చేజేయించుకోకుండా ఎవరి అభ్యర్థులను వాళ్ళు తీసుకెళ్లి అక్కడ క్యాంప్ రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఎవరికి విజయం భరిస్తుంది అనేది కూడా 2 వరకైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సాగర్.